దాదాపు సంవత్సరం నుంచి కొన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతున్న విజయ్ దేవరకొండ అప్కమింగ్ మూవీ అర్జున్ రెడ్డి. ఇప్పుడు ఆ సినిమా విడుదలకు రెడీ అయింది అనే వాయిదాలు అనంతరం ఆగస్ట్ 25న అర్జున్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ కు ట్రైలర్ కు సోషల్ మీడియాలో క్రేజ్ రావడం, యువత ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్ గా ఫాలో అవ్వడంతో ఈ సినిమా బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ క్రేజ్ మూవీలో ఇంట్రో సీన్ ఇదేనంటూ ఓ పుకారు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో షికారు చేస్తుంది. డ్రగ్స్ కి ముందుకి అలవాటుకి పడ్డ విజయ్ దేవరకొండ తన ప్లాట్ లోకి సోఫాలో నిద్రపోతుంటాడు. అతని ముందర చాలా మద్యం సీసాలు చెల్లు చెదరు పడిపోయి ఉంటాయి. ఇంతలో సోఫాకి ఓ వైపు నుంచి సన్నటి నీటిధార కారుతూ కనిపిస్తుంది. ప్రొద్దున్నే లేచి టాయిలెట్ కి వెళ్ళడానికి కూడా బద్ధకం వేసి సోఫాలోనే మూత్రం పోసే క్యారెక్టర్ అర్జున్ రెడ్డిది అనే వాయిస్ ఓవర్ తో సినిమా మొదలవుతుంది. ఈ సన్నివేశం అర్జున్ రెడ్డిలో ఉందో లేదో తెలియదు, కానీ ఈ సీన్ గురించి వింటుంటే మాత్రం ఈ సినిమా కేవలం కొన్ని వర్గాల ప్రేక్షకులకి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుందని ఫిల్మీ ఫోకస్ అంటున్నారు. అలానే పెళ్లి చూపుల తర్వాత ద్వారకా అనే సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ విమర్శకుల్ని మెప్పించకుండా కానీ బాక్సాఫీస్ దగ్గర ద్వారకా బోల్తా కొట్టేసింది. ఈ ప్రభావం అర్జున్ రెడ్డిపై పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మరి అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఆరేస్తాడో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.